విషయమా ఇతర బంధువులు మీడియాకు తెలియజేశారు. మీడియాకు తెలియజేయడంతో పాటు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అధికారులు సీఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సీఎం అట్లాగే ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయానికి తెలియజేసి వాళ్ళ ద్వారా చిలీ దేశంలో చిలీ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఆ గాలింపు చర్యలో భాగంగా ఈ రోజు చనిపోయినట్టు మస్తాన్ బాబా మృతదేహము ఆండీస్ పర్వతంలో మృతదేహం ఉండగా గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పుడే బంధువులకి సమాచారం అందింది. ఓకే, అంటే ఇతను ఎన్ని రోజుల క్రితం చనిపోయినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు? అంటే ఒక 4 రోజుల క్రితంగా చనిపోయినట్లు చెప్తూ ఉన్నారు. ఇతను వచ్చేసరికి మంచు కమ్మేసినటువంటి ఆ నీటి గుంటలో పడిపోయి చనిపోయినట్లుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందింది. అయితే ఈ ఇతనితో పాటు మొత్తం 16 మంది పర్వతారోహణకు ఆండీస్ పర్వతారోహణకు వెళ్లారు. ఆ 16 మందిలో వాతావరణం సరిగా లేకపోవడంతో 15 మంది అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. కానీ మళ్ళీ మస్తాన్ బాబు మాత్రం ఏదైనా సరే పర్వతారోహణ చేయాలనేటువంటి పట్టుదలతో వెళ్ళాడు. వెళ్ళి వాతావరణం సరగలేక ఆ మంచు కమ్మేసినటువంటి నీటి గుంటలో పడి మృతి చెందాడు. ఓకే, అంటే ఇతను తప్పిపోయిన ఎన్ని రోజులకి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి లేదంటే ఇతర స్నేహితులు ఎన్ని రోజులకి మీడియాకి కానీ లేదంటే ప్రభుత్వ అధికారులకి తెలియజేశారు? ప్రభుత్వం ఎన్ని రోజులకు చర్యలు తీసుకుంది? వీళ్ళు గత నెల 24వ తేదీ మీడియా దృష్టికి అట్నే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 10 రోజులుగా చిలీ ప్రభుత్వం అట్నే ఇతనితోటి మన మళ్ళీ మస్తాన్ బాబు తోటి వెళ్ళినటువంటి పర్వతారోహణ మిత్రులు అందరూ కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. 10 రోజుల తర్వాత ఇతని మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఇతను సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగం చేసేవాడు. అయినా కూడా పర్వతారోహణ పట్ల ఉన్నటువంటి మక్కువతో సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ పర్వతాలని ఎక్కేవాడు. గతంలో ఈయనకున్నటువంటి చరిత్ర చూస్తే 172 రోజుల్లో 7 పర్వతాలను అధిరోహించి 2006లోనే గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. అప్పటి నుంచి కూడా ఇతను ఉద్యోగాన్ని వదిలేసి పర్వతారోహణ పట్ల ఎక్కువ ఆసక్తి చూపేవాడు. అయితే ఇతనికి సోదరి దర్శనం ఉంది, అంటే అమ్మ ఉంది, ఒక సోదరు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఆ గ్రామంలో కానీ బంధువులు అంతా కూడా విషాద చేయాలనుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పెంచలయ్యా.